గత చరిత్ర ఉంది, మీరు చూడండి. 2018లో మాకు వచ్చిన సీట్లు ఒకటే, మేము గెలిచిన పార్లమెంట్ సీట్లు 4. అవును, ఇవాళ మాకు వచ్చిన సీట్లు 10, మాకు వచ్చిన ఓట్ల శాతం 15. రేపు ఇప్పటికే మీ సర్వే సంస్థ, మీరు ఎప్పుడు మీరు టీవీలు ఉన్నాయి కదా, మీ పిల్లల్ని ఇచ్చి ప్రజాభిప్రాయానికి పంపేయండి. రేపు ఎవరు కొట్టేస్తా అంటారు, ఒక్కటే అంటారు, మోడీ గారికి కొట్టేయాలి. ఇది దేశానికి సంబంధించిన ఎన్నికలు. ఓకే, దేశ భద్రత, దేశ సమగ్రత, దేశ అభివృద్ధి, దేశ గౌరవం మోడీ గారి చేతులు ఉంటేనే అది సాధ్యమైందని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి నువ్వు ఎవరిని అడిగినా మోడీ గారికి ఇస్తా అంటారు. మొన్నటి ఎన్నికలు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. ఢిల్లీలో 70 సీట్లను అనుకుంటా, 70 సీట్లను 67 సీట్లు గెలిచింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ తదుపరి ఎంపీ ఎన్నికలు జరిగినాయి, ఎవరు గెలిచిండ్రు? బీజేపీ గెలిచింది. ఎందుకు? పార్లమెంట్ ఎన్నికలు వేరు, స్థానిక దేశాన్ని సురక్షితంగా ఉంచగలిగే, దేశాన్ని ముందు నడపగలిగే వ్యక్తి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నమ్ముతున్నారు. వట్టిగా బాయ్ బాయ్ చెప్తే, వాటికి ఉపన్యాసాలు ఇస్తే, వాటికి ఏదో పేపర్లు ప్రకటిస్తే కాదు. అది ఇది ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మీకు మీరు చూడలేకపోతే నేను చేయలేను దానికి, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి గుజరాత్ వరకు, ఇలా అన్ని వర్గాల ప్రజల్లో, అన్ని వర్గాల, అన్ని భాషల, అన్ని ప్రాంతాల ప్రజలు కూడా అది అనుకుంటున్న వాడ వాస్తవం కదా. మరి గంత తెలిసినాక కూడా మీరు అంటే తెలంగాణ ప్రజలు అంత విజ్ఞతగా ఆలోచించి రేపు బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన మ్యాండేటు కాదని బీజేపీకి ఇస్తారా అని అనేది ఇక్కడ మనకి ఏమంటున్నా, రాష్ట్రం లెవెల్లో ఇచ్చిండ్రు, దేశం లెవెల్లో మాత్రం మోడీ గారికి ఇవ్వబోతున్నాం అనేది చెప్తున్నారు ఆల్రెడీ. నీకు అందుకని నేను టీవీలు ఇచ్చి పంపరాదు, ప్రజాక్షేత్రం పంపితే నీకు తెలుస్తుంది. నన్ను ఎందుకు అడుగుతావు ఆ మాట, నేను చెప్పిన మాట నిజమా కాదా, నీ టీవీలను పంపండి, మీ కెమెరాలకు చిక్కుతుంది అది. 10 స్థానాలు గెలుస్తానని అంటారు. ఎక్కువగెళ్తాం, మేము మంచిగా పని చేసుకుని అణిగెళ్తాం. మేము అసలు ఇక్కడ ఓడిపోయే ప్రసక్తి లేదు. ప్రొవైడెడ్ వన్ థింగ్, మేము 10 సంవత్సరాల కాలంలో మోడీ గారు చేసిన పనులు కానీ, సాధించిన విజయాల పరంపర కానీ ప్రజలకు చెప్పగలిగితే, చేరేయగలిగితే, డెఫినెట్గా మేము, మాకు ఆ లీడర్షిప్ కనుక ఉంటే, ఆ పోటీ చేసే అభ్యర్థులు కూడా ఆ స్థాయిలో ఉంటే డెఫినెట్గా మేము వెళ్తాం. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో మీ ఎజెండా ఏది కాబోతోంది? 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి, సాధించిన విజయాలే మా ఎజెండా ఉంటుంది, ఇంకేం ఎజెండా ఉంటుంది? సో ఇక్కడ రాష్ట్ర అంశాలు ఎక్కడ కూడా మీరు ప్రస్తావించారు ఆ టైంలో? అరే, ఈ ఎన్నికలు రాష్ట్రానికి కాదు కదా, ఇవి రాష్ట్రానిక. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలితే ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఎక్కువ వాటా ఉండే ఆస్కారం ఉంటుంది, ఎక్కువ లాభం జరిగే ఆస్కారం ఉంటుంది, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం కాకపోతే ఇంకో ఇంకేం పని చెప్తుంది చెప్పండి. అంటే దాదాపుగా కానీ ఒక చెప్పండి సార్, తెలంగాణ ప్రజలకి నేను వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఒకటి ఉన్నది. వాళ్ళ అవసరాలకి, వాళ్ళ ఆతృతకి, పొలిటికల్ లీడర్ల ఆతృతకి, అవసరాలకి మన క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బులు ఇస్తేనే ప్రజలు ఓట్లు ఇస్తారని, దావతిస్తేనే ప్రజలు ఓటిస్తారని చెప్పి మన స్థాయి దిగజార్చున్నారు. అట్లాంటి వ్యక్తుల పట్ల, శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతున్నాను. నేను అనేక సందర్భాలు చూసిన, నేను 1977 ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికలు జరిగినాయి. నేను చాలా చిన్న పిల్లగాని 77లో జరిగితే, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హేమాయమీలందరినీ ఊడగొట్టగలిగింది. డబ్బుతో సంబంధం లేదు, దేంట్లోనూ పేపర్తో సంబంధం లేదు, టీవీ ఆలు లేవు అన్నాడు, ఏమీ లేవు, అట్టుగా ఆల్ ఇండియా రేడియో ఒకటే వార్త చూసే సందర్భంలో ఇంత గొప్ప విజ్ఞత ప్రదర్శించారు. అందుకనే ప్రజలు మాత్రమే చరిత్ర నిర్మించగలరు, గతిని మార్చగలిగేటువంటి శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుందని చెప్పి నమ్మేటువంటి నేను. ఇలా తెలంగాణలో కూడా, హుజురాబాద్లో కూడా 2021లో జరిగిన ఎన్నికల్లో చాలా బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చింది, అట్లాంటి తీర్పుడు ఇచ్చేటువంటి శక్తి, విజ్ఞత ఉన్న ప్రజలు. మళ్ళీ మనం అప్పుడప్పుడు వీళ్ళు చేసే విషప్రచారాలు కానీ, ఎన్నికల సందర్భంగా చేసే విషప్రచారాలు కానీ, ఈ డబ్బు మద్యం ఏజెంట్లు కానీ, దీనికి కొంత అప్రమత్తం కూడా మనం చెప్పి కోరుతున్నాను. ఏముంటుంది ఇప్పుడు సపోజ్ 4 అంటూ ఉన్నాను, ఏమైపోయిందంటే ఏమైనా సంపాదించాలా ఖర్చు పెట్టాలా, వాడు మోగోడు అనే పరిస్థితి వస్తే ఎట్లా సంపాదిస్తూ, ఎట్లా సంపాదించాలంటే ఎట్లా సంపాదించాలను. ఇప్పుడు సపోజ్ నాకు 20 ఏళ్ళు, నేను సంపాదించాలంటే ఎవరి దగ్గర సంపాదించాలి? నేను ఏవో కాంట్రాక్ట్ దగ్గర పోయి నీ ప్రయోజనాన్ని నేను కాపాడుతా, నాకు కొన్ని డబ్బులు ఇవ్వు, నీకు ఎప్పుడైనా పని చేసి పెడతా, నాకు అది డబ్బు ఇవ్వు, అంతే కదా డబ్బులు, అంతే కదా ఫ్రీ అవుతుంది చెప్పండి ఎవరివ్వరు. మరి ప్రజల కోసం తప్పించేవాడు కావన్నా, నీతిగా ఉండాలని చెప్పి కట్టుబట్టుడు కావన్నా, ఎట్లా పడితే అట్లే అడ్డగోలుగా మీరు గెలిపిస్తే, మీరిచ్చిన శక్తిని వాళ్ళకు దారపోసి
వాళ్లకు పైరులు చేసి పెట్టేటువంటి వ్యక్తిగా ఉండాలని మీరు ఆలోచించుకోవాలి.